హాయ్, ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ కెరియర్ పాత్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు స్నోఫ్లేక్ అంటే ఏంటి? స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ డేటా వేరియస్ ప్లాట్ఫామ్. ఇది ట్రెడిషనల్ డేటా వేరియస్ ప్లాట్ఫామ్ కన్నా చాలా ఫ్లెక్సిబుల్, స్కేలబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. ఈజీగా చెప్పాలంటే ఇది క్లౌడ్ బేస్డ్ నెట్ఫ్లిక్స్ లాంటిది అనుకోండి. మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్, ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్కి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. AWS, అజూర్, GCP అన్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, అసలు స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు? ఆర్ జస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీసో కాదు, ఇక్కడ అసలైన మ్యాజిక్ మీ హ్యాండ్స్తోనే ఉంటుంది. మీ వర్క్ ఏంటంటే డేటా పైప్లైన్స్ని డిజైన్ చేయాలి, ETL రియల్టీ ప్రాసెస్ని హ్యాండిల్ చేయాలి, స్నోఫ్లేక్ వేరియస్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయాలి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ విత్ SQL, ఇంటిగ్రేషన్ విత్ టూల్స్ లైక్ DBT, ఎయిర్ఫ్లో, ఫైవ్ట్రాన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ని సెటప్ చేయాలి, మానిటరింగ్, డీబగ్గింగ్ కూడా చేయాలి. ఇది జాబ్ కాదు బాస్, ఇది ఆర్కిటెక్చర్. స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ అంటే డేటాకి ఒక డోర్, విండో, ఫర్నిచర్ అన్ని ప్లాన్ చేయగలిగే ఒక టెక్ ఇంజనీర్. ఈ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే మన దగ్గర కొన్ని టూల్స్ అండ్ స్కిల్స్ ఉండాలి. SQL, స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అండ్ కాంపోనెంట్స్, డేటా వేరోసింగ్ కాన్సెప్ట్స్, ETL టూల్స్ లైక్ ఇన్ఫర్మాటికా, టాలెంట్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, DBT, పైథాన్ ఆర్ స్కేలా ఫర్ స్క్రిప్టింగ్, ఎయిర్ఫ్లో ఫర్ షెడ్యూలింగ్, గిట్ వెర్షన్ కంట్రోల్, CA ఆర్ CD కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలి. అజూర్, AWS, GCP మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రియల్ టైమ్ డేటాకి కాఫ్కా ఆర్ స్నోఫ్లేక్ మీద ఐడియా ఉంటే బెటర్. పవర్బీఐ ఆర్ టాబ్లూ బేసిక్స్ ఐడియా ఉండాలి. ఇవన్నీ చూసి భయపడకండి, ఇవన్నీ ఒక నైట్లో రావు. కానీ కన్సిస్టెన్సీతో ఒక్కొక్క స్కిల్ నేర్చుకుంటే కెరీర్ రేస్లో మీకు ఫ్రంట్ రో సీట్ ఉంటుంది. నెక్స్ట్, కెరీర్ రోడ్ మ్యాప్. ఒక స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ జర్నీ ఎలా ఉంటుందంటే, బిగినర్ స్టేజ్, ఇది 0 to 1 year ఉంటుంది. SQL అండ్ పైథాన్ నేర్చుకోండి, డేటా వేరియసింగ్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి, స్నోఫ్లేక్ ఫండమెంటల్స్ తెలుసుకోండి. నెక్స్ట్, ఇంటర్మీడియట్, ఇది 1 to 3 years. ETLS పైప్లైన్స్ని బిల్డ్ చేయడం, స్నోఫ్లేక్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేయడం, సర్టిఫికేషన్స్ తీసుకోవడం. నెక్స్ట్ వన్, అడ్వాన్స్డ్, ఇది 3+ years. లీడ్ ఆర్కిటెక్చర్గా ఎవాల్వ్ అవ్వడం, ఆప్టిమైజేషన్, కాస్ట్ కంట్రోల్, CA or CD ఇంటిగ్రేషన్, మెంటరింగ్ అండ్ క్లాస్ ప్లాట్ఫామ్ నాలెడ్జ్. నెక్స్ట్, సర్టిఫికేషన్స్ టు కన్సిడర్, స్నోప్రో కోర్ సర్టిఫికేషన్, స్నోప్రో అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆర్ డేటా ఇంజనీర్ సర్టిఫికేషన్ ప్రిఫర్ చేయొచ్చు. స్నోఫ్లేక్ నేర్చుకుంటే మీకు చాలా జాబ్ రోల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్, డేటా వేరియస్ డెవలపర్, క్లౌడ్ డేటా ఇంజనీర్, ETL డెవలపర్, బిగ్ డేటా ఇంజనీర్, అనాలిటిక్స్ ఇంజనీర్, డేటా ఆర్కిటెక్ట్ విత్ ఎక్స్పీరియన్స్. స్నోఫ్లేక్ నేమ్ క్యూట్ కొన్న ప్యాకేజ్ మాస్గా ఉంటుంది. నెక్స్ట్, సాలరీ ఎక్స్పెక్టేషన్. ఫ్రెషర్కి అయితే 5 to 8 LPI ఉంటుంది, మిడ్ లెవెల్ అయితే 10 to 18 దాకా ఉంటుంది, సీనియర్ స్నోఫ్లేక్ ఇంజనీర్కి 20 to 35 LPI దాకా ఉంటుంది. ఫ్రీలాన్స్ ఆర్ రిమోట్ జాబ్స్ వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్నోఫ్లేక్ ఎందుకు డిమాండ్ ఎక్కువ అంటే, డేటా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ట్రెండింగ్లో ఉండడం, కంపెనీస్ రెడ్ షిఫ్ట్, టెరా డేటా నుంచి స్నోఫ్లేక్కి షిఫ్ట్ అవ్వడం, క్రాస్ క్లౌడ్ కంపాటిబిలిటీ, రియల్ టైమ్ అనాలిటిక్స్ నీడ్ ఉండడం వల్ల దీనికి ప్రెజెంట్ స్కోప్ చాలా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రోలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.